రకలోకంకి స్వాగతం. పాకిస్తాన్లో ఊహించినట్టుగానే ఇమ్రాన్ ఖాన్ను అరెస్ట్ చేశారు. ఆయనకు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. దీనికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆయనను రాబోయే ఎన్నికల్లో పాల్గొనకుండా డిస్క్వాలిఫై చేశారు. అంటే పాకిస్తాన్లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పోటీ చేయలేరు. ఇప్పటికే చాలామంది ఇమ్రాన్ ఖాన్కి చెందినటువంటి పార్టీ నాయకులు అయితే రాజకీయాల్లోంచి తప్పించుకున్నారు, రాజకీయాల్లోంచి తప్పుకున్నారు, లేదా ఇనాక్టివ్ అయిపోయారు, లేకపోతే ప్రత్యర్థి వర్గాల్లో చేరిపోయారు. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్కి చెందినటువంటి పాకిస్తాన్ తెహరీక్ ఇన్సాఫ్ను అణిచివేయాలని సైన్యం నిర్ణయించుకుంది. పాకిస్తాన్లో పరోక్ష పాలకుడు సైన్యం మాత్రమే. ఆ పేరు షబాజ్ షరీఫ్ కావచ్చు, ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, నవాజ్ షరీఫ్ కావచ్చు, కానీ పాలన మాత్రం సైన్యం చేతిలోనే ఉంటుందన్నది మరొక్కసారి రుజువైపోయింది. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ని అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లేటప్పుడు ఎటువంటి ప్రతిఘటన లేదు. ఆయనకు మద్దతుగా 100ల సంఖ్యలో లేదా 1000ల సంఖ్యలో మద్దతుదారులు వచ్చి నిలిచి నినాదాలు చేయటం కానీ ఆయనను అరెస్టును ఆపేందుకు ప్రయత్నించడం కానీ జరగలేదు. 9వ తారీఖున ఇమ్రాన్ ఖాన్ని మొట్టమొదటిసారి అరెస్ట్ చేసినప్పుడు ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి రావడమే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు, మిలిటరీ కార్యాలయాల మీద దాడి చేశారు. ఆఖరికి లాహోర్కి సంబంధించిన కోర్ కమాండర్ నివాస భవనం మీద దాడి చేసి అందులో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఆకుకూరలు, కూరగాయలు, కోడిగుడ్లు వీటిని కూడా ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోయారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి చాలామంది థాట్ లీడర్స్ వాళ్ళు కూడా ఈ అల్లర్లలో పాల్గొన్నారు. చాలా పెద్ద ఫ్యాషన్ డిజైనర్స్, సినీ నటులు, యాంకర్స్ వీళ్ళు కూడా ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారు. 9వ తారీఖున వచ్చినటువంటి ప్రజాస్పందనతో పోలిస్తే ఈ 5వ తారీఖున జరిగినటువంటి అరెస్టుకి ఏమాత్రము స్పందన లేదు. ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు ముందే ఒక వీడియోని రికార్డు చేసించారు ముందు జాగ్రత్తగా. దానిలో ఆయన ప్రజలారా మీరు మౌనంగా ఉండకండి, మీరు తిరగబడండి అని పిలుపునిచ్చారు. కానీ ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చేటటువంటి సూచనలు కనిపించలేదు. అంటే పూర్తి పథకము లేకుండా, ప్రణాళిక లేకుండా, ఒక యోజన లేకుండా కేవలము ప్రభుత్వం మిలిటరీ పైన ప్రసంగాలతో రెచ్చగొట్టేటటువంటి సోషల్ మీడియా పోస్టులతో గనక మార్పు తేవాలని ఇమ్రాన్ ఖాన్ భావించినట్టయితే ఆయన ఘోరంగా విఫలమైనట్టు. ఇమ్రాన్ ఖాన్ లేని పాకిస్తాన్ తెహరీక్ ఇన్సాఫ్ దాదాపుగా ఉండదు. దాన్ని ఎన్నికల్లో పూర్తిగా నిష్క్రియపరత్వం వైపు లాగి తీసుకువెళ్తారు, అది పనికి రాకుండా పోతుంది. మళ్ళీ పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ మిలిటరీ కోరుకున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఇది జరిగింది. ఇంతకీ ఇమ్రాన్ ఖాన్ ఏ కేసులో అరెస్ట్ అయ్యారు? ఇమ్రాన్ ఖాన్ తోషా ఖానా కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ తోషా ఖానా ఏంటి? తోషా ఖానా అంటే దేశం యొక్క ప్రధానమంత్రులు, దేశాధ్యక్షులు ఇటువంటి వాళ్లకు దేశ విదేశాల్లో పర్యటించినప్పుడు, లేకపోతే దేశంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వారికి రకరకాల బహుమతులు ఇస్తారు, మెమెంటోస్ ఇస్తారు, శాలువాలు కప్పుతారు, లేకపోతే వారికి కలమో గడియారమో రకరకాల వస్తువుల్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా పొందినటువంటి వస్తువుల్ని వాళ్ళు నెల రోజుల లోపల తోషా ఖానా అనేటటువంటి స్టోర్ హౌస్లో జమ చేయాల్సి ఉంటుంది. జమ చేసిన తర్వాత దానికి అధికారులు ఇండియాలోనూ పాకిస్తాన్లోనూ దాదాపుగా ఒకే విధానం ఉంది, దాన్ని ఇవాల్యుయేట్ చేసి దాని విలువ ఇంత అని విలువ కడతారు. కొన్ని వస్తువులు ప్రధానమంత్రులు తమ ఇళ్ళలో ఉంచుకోవచ్చు, 5000 రూపాయల కన్నా తక్కువ విలువైనవి తమ ఇళ్లలో ఉంచుకోవచ్చు కావాలనుకుంటే, అంతకన్నా ఎక్కువ ఉన్నవి జమ చేసి తీరాలి. జమ చేసిన వాటిలో ఏదన్నా ప్రధానమంత్రి కోరుకున్నట్టయితే వాటికి నిర్ధారితమైనటువంటి ధరను చెల్లించి సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ చాలా బహుమతుల్ని, ఆయనకు వచ్చినటువంటి మెమెంటోస్ని అసలు జమ చేయలేదు. సౌదీ పాలకులు ఇచ్చినటువంటి గడియారం కానీ, ఇంకొక దేశాధినేత ఇచ్చినటువంటి మరొక గడియారం కానీ, ఇటువంటి విలువైన వస్తువుల్ని దేన్ని ఆయన జమ చేయలేదు. జమ చేసిన వాటిని చాలా చవక ధరకి ఆయన కొనేసుకున్నాడు. అంటే దాదాపు బఠానీల ధరలో ఆయన కొనేసుకున్నారు. ఇది ఒక పెద్ద స్కామ్గా భావించి
నిజానికి ఇది పెద్ద స్కామ్ కూడా, ఎందుకంటే ప్రధానమంత్రికి వచ్చేవి ఆయన వ్యక్తిగతం కాదు, ఆయన పదవి వల్ల వచ్చేది, ఆయన ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చేవి కాబట్టి అవి ప్రభుత్వానికి చెందాలి. ఈ విషయంలో ఇమ్రాన్ ఖాన్ చేసినటువంటి తప్పుని ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి కోర్టులు తప్పుబట్టి ఆయనకు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించాయి. గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా ఈ రకమైనటువంటి గిఫ్ట్లు వస్తాయి. ఆయన ఏం చేస్తారు, ఈ గిఫ్టులన్నిటినీ ప్రధానమంత్రి తక్షణము తోషాఖానాలో జమ చేస్తారు. జమ చేయటమే కాకుండా pmmementos.org అని మోదీకి సంబంధించినటువంటి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఒకటి ఉంది. ఆ వెబ్సైట్లో వీటన్నిటిని డిస్ప్లేలో ఉంచుతారు. అంగవస్త్రము, పెన్ను, ఆయనకు ఒక గొడుగు, ఇటువంటి బహుమతిగా వచ్చినటువంటివి, గిఫ్ట్లుగా వచ్చినటువంటివి, ఎవరో వచ్చి ఒక మెమెంటో ఇస్తారు, ఇవన్నీ కూడాను జమ చేయటమే కాకుండా అవి సర్వసాధారణ ప్రజానీకం చూడడానికి వీలుగా వాటిని వెబ్సైట్లో ఉంచుతున్నారు. వాటికి ధరను నిర్ధారించి పెడుతున్నారు. సంవత్సరంలో ఒకసారి లేదా 2 సార్లు ఆక్షన్ చేసి ఈ ఆక్షన్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని మొత్తము భారత ప్రభుత్వానికి చెందినటువంటి గంగా శుద్ధీకరణ పథకం నమామి గంగేకి ప్రధానమంత్రి విరాళంగా ఇచ్చేస్తారు. మన దేశంలో ఇది జరుగుతోంది. గత సంవత్సరం ఆర్టీఐ ప్రశ్న వేస్తే సెప్టెంబర్ నెలలో అప్పటి వరకు జమైనటువంటి 1000కి పైగా ఈ రకమైనటువంటి మెమెంటోల్ని వేలం వేయడం ద్వారా ప్రధానమంత్రి కార్యాలయానికి 22,50,00,000 రూపాయల ఆదాయం వచ్చింది. దాన్ని మొత్తము నమామి గంగే పథకానికి ఇచ్చినట్టుగా ఆర్టీఐ జవాబు వచ్చింది. అంతకు ముందు సంవత్సరాలు, గత 9 సంవత్సరాలు కూడా ఈ గిఫ్ట్ ఏవైతే వస్తున్నాయో ఈ గిఫ్ట్లన్నింటినీ జమ చేయటము, వాటిని వేలం వేయటము, వేలం వేయటం ద్వారా వచ్చినటువంటి ధనాన్ని నమామి గంగేకి ఇవ్వడము జరుగుతోంది. ప్రధానమంత్రి మోదీ తనకు వచ్చిన బహుమతుల విషయంలో ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు, పాకిస్తాన్ పాలకులు ఏ రకంగా ప్రవర్తించారు అన్నది చూసినట్లయితే ఈ 2 దేశాల యొక్క మౌలిక దృక్పథాలు ఉన్న తేడా అర్థమవుతుంది. ప్రస్తుతానికి పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ని పక్కన పెట్టి సైన్యం ఒక పార్టీని ముందుకు తీసుకొచ్చి ఎన్నికలు జరిపించి మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ స్థానంలో షెబాజ్ షరీఫ్ యొక్క అన్న అయినటువంటి నవాజ్ షరీఫ్ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మొత్తం మీద పాకిస్తాన్లో అస్థిరత కొనసాగుతోంది. మొత్తం మీద పాకిస్తాన్లో సైన్యపు తెరచాటు పాలన కొనసాగుతోంది. మొత్తం మీద పాకిస్తాన్లోని ఈ అశాంతికర పరిస్థితులు, అస్థిర రాజకీయ పరిస్థితులు, కీలుబొమ్మ సర్కార్లు మరింత కాలం కొనసాగబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.